కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు. మీరు ఉప కలలా? కాదు, చిన్ననాటి కలలు. నువ్వేమైనా చేసి వాడి గుట్టురట్టు చేయాలి. నీకేమన్నా దిమాగ్ ఖరాబైందా? మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు, ఈడి బాబుని. మాకు తెలుసు మరి, వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీను. అరే సీన్ ఏందో సక్కగా చెప్పవా. ఈ సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు. పద కొండదొరలం కోయదొరలం, ముందు కాలన్నీ ముందు పెడతాం. నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం. నాకు ఇటువంటి జోస్యాల మీద నమ్మకం లేదు. వెళ్ళండి. కోప్పడకు జంచమ్మ. నా పేరు మీకెలా తెలుసు? కొండదేవత పలుకు. నీ అబ్బ పేరు శివరాం. నీ పెనిమిటి పోలీస్ ఆఫీసర్. మనువైనా సుఖం లేని బతుకు నీది. అవును నిజమే. లోపలికి రండి. ఒక బాలి చెయ్యి చూపించు తల్లి. బబిలేచకాలం బబ్బాలం బజగోవిందం, శీతాకాలం శలివేంద్రం భద్రాచలం గుడిగోపురం. గీతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ కర్మ సిడి కన్నీటి దారిలో కాలెట్టాగే తల్లె. వివరంగా చెప్పండి. మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి, కానీ తొలిదేయి అంటే. అవును నిజమే. తుర్రు తుర్రు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. తుర్రు తుర్రు. అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనివెటిని పక్కనెట్టుకొని మూడు దినాలు కూపో. నాలుగోరేయే నీ తొలిరే అవుతాది. నెల తిరగకుండానే నువ్వు నెల తప్పుతావే తల్లే. కొండదేవరాన, ఆ మూడు దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే. కాదని పోతే కాటికే పోతాడు. నా ప్రాణం పోయినా అని బయటికి పోనివ్వను. కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే. అబే నవర్ అంటే అర్ధగంట ఎల్లొచ్చు. అంతకు మించి ఎక్కువ సేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపు తాడు. లేదు, మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని. హలో. నేనండి అర్చన్ని. బాబు పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది. బాగా తగిలిందా? నాలుగు కుట్లు పడ్డాయి. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. మీరు వెంటనే బయలుదేరండి. అలాగే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. కోటి ఇంటికి వెళ్తున్నాను, అవసరం అయితే ఫోన్ చేయి. అలాగే సార్. ఏమండి మీరు క్షేమంగానే ఉన్నారు కదా? అమ్మయ్యా జాన్సీ, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఇదిగో ఆ అద్దుడు గారికి తర్వాత ఎందుకు వచ్చావో చెప్పు. నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. నా కూడా ఇంటికి రండి. దేనికి? మీకు ప్రాణగంట ఉందట, బయటికి వెళ్తే ప్రమాదం అంట. ఎవరు చెప్పారు? కోహితరులు. ఏడ్చారు డబ్బులు గుంచడానికి వాళ్ళు అలాగే చెప్తారు. లేదండి, వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మూడు రోజుల పాటు మీరు నా కళ్ళ ముందు ఉంటే గండం గడిచి మన సోబరు కూడా అయిపోతుందట. ఇదిగో అలాంటివి నమ్మకూడదు. ముందు నేను నమ్మలేదండి, కానీ వాళ్ళు అన్ని నిజాలు చెప్పారు. అది కాదు, మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు, ఇక ముందు అడగను కూడా. ఈ ఒక్కసారికి నా మాట వినండి. రండి. మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా. ఇక ఇది మూడు రోజులు దీన్ని చచ్చిన ఇడిచిపెట్టడం. మనం ఊహించిన ఈడే కనుక ఒక్కడే అయితే ఇక ఈడు అచ్చిన గడప ఎక్కలేడు పక్కలేడు. డాడీ కదమ్మా, అంకుల్. సారీ అండి. పర్వాలేదు, దెబ్బ తగలడం వల్ల అనుకుంటా. జ్వరం వచ్చేసింది. బాబుకు బాగలేదని మీకెలా తెలుసు? అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట. ఆయన నాతో చెప్పారు. వెంటనే వచ్చేస్తున్నారు, ఇంకా రాలేదు. ఎక్కడున్నారండి ఆయన? ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు. ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి. అలాగే రండి. పర్వాలేదమ్మా, తగ్గిపోతుందిలే. మీరా? రండి. బాబుకి ఎలా ఉందండి? జ్వరం బాగా ఎక్కువైంది. ఆయన ఒకటే కలవరిస్తున్నాడు. ఆఫీస్కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని చాలా భయంగా ఉందండి. మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళి ఆయన పంపిస్తాను. థ్యాంక్స్ అండి.
కళ్ళజోడు తీసేసి మీరే బాబు తండ్రిలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు. దిగులు పోయి జ్వరం తగ్గిపోతుంది. థాంక్యూ జాన్సీ, థాంక్యూ వెరీ మచ్. అదేంటండి అంతలా మూవ్ అయిపోయారు? నువ్వు కళ్ళతల్లా ఫీల్ అయ్యి వెళ్ళమంటుంటే నాకు కన్న తండ్రి ఫీలింగ్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వెళ్ళండి. అలాగే బట్టలు మార్చుకొచ్చేస్తాను. 6 గంటలో వచ్చేయాలండి, లేకపోతే మీకు ప్రాబ్లం. అలాగే. అర్చన, అర్చన. ఏమండి, ఎక్కడికి వెళ్ళారండి? బాబుకి ఎలా ఉంది? డాడీ. ఏంటన్నా, ఏమైంది? పర్వాలేదే, బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు. సినిమాలో ట్రై చేయించొచ్చు. మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా? నేను వచ్చేసాను. అయ్యో, ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే. బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అలాగే, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఓ మై గాడ్, ఒక్కరోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి. పిచ్చిదాన, నేను మాత్రం ఉండగలనా? అయ్యో కమిట్ అయిపోతున్నారే, కొంపదీసి ఇలాగే ప్రొసెస్.